అన్నదాతలందరికీ నమస్కారము కేంద్ర ప్రభుత్వం అయితే అన్నదాతలకు ఒక భారీ శుభవార్తనే చెప్పింది జన్ ధన్ యోజన ఖాతా ఉంటే నేరుగా వాళ్ళ అకౌంట్లోనైతే పదివేల రూపాయలు వేసేటువంటి స్కీమ్ అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అయితే దానికి ఎవరు అర్హులు అది ఎట్లేస్తుంది ఏంది అనేటువంటి విషయాలను అయితే నేను ఈ వీడియోలో చెప్తాను ఈ విడినైతే మీరు తప్పకుండా చివరి వరకు అయితే చూడండి ఎవరికి అంటే చాలా మందికి జన్ ధన్ యోజన అకౌంట్లు అయితే ఉన్నాయి కదా ఎవరికి ఈ పదివేల రూపాయలు వర్తిస్తాయి అర్హులు ఎవరు అనేటువంటి దాని గురించి అయితే ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి కేంద్ర ప్రభుత్వం అయితే భారీ శుభవార్త జన్ ధన్ అకౌంట్లలో నేరుగా పదివేల రూపాయలు జమ అయితే ఎవరికి ఏంటిది అని అంటే ఇక్కడ చూడొచ్చు మీరు మన కేంద్రం అంటే ఇంటర్నెట్ లో వచ్చినటువంటి సమాచారం మేరకే నేను చేస్తున్నాను మీరైతే ఇది ఫేక్ అనో లేకుంటే ఇంకేదో ఇంకేదో అని చెప్పేసి అనుకోకుండా మనకు వచ్చినటువంటి సమాచారం మేరకే చేస్తున్నాను నేను ఈ వీడియో ఓకేనా జన్ ధన్ యోజన ఖాతాదారులకు భారీ శుభార్త పదివేల రూపాయలు నేరుగా అకౌంట్లలోకే ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఆగస్టు నాటికి పదవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే ప్రధాని మోడీ ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని రెండు వేల పద్నాలుగు ఆగస్టు ఇరవై ఎనిమిదిన ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం అనేక లక్ష్యాలతో ప్రారంభించబడింది అయితే మనకు మొన్న ఆగస్టు పద్నాటికట పది సంవత్సరాలు అయిపోయిందట ఆగస్టు నాటికి ఏంటంటే పది సంవత్సరాలు నిండింది ఏంటిది ఈ జన్ధన్ అనేటువంటి పథకము ప్రవేశపెట్టి పది సంవత్సరాలు నిండింది ఇవి చాలా అంటే వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలు అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు దేనికోసం ఈ పదివేలు రూపాయలు వేస్తున్నారని తెలుసుకుందాము ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఆగస్టు నాటికి పది సంవత్సరాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే ప్రధాని మోడీ ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని రెండు పేల పద్నాలుగు ఆగస్టు ఇరవై ఎనిమిదిలో ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం అనేక లక్ష్యాలతో ప్రారంభించబడింది అది మనకు అందరికీ తెలుసు కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రభుత్వం ప్రజలకు డబ్బు పంపిణీ చేయవలసి వచ్చినప్పుడు దీని ద్వారా ప్రభుత్వం ప్రజలకు సహాయము డబ్బునైతే పంపిణీ చేసింది అదే సమయంలో కిసాన్ సమ్మాన్ నిధి మరియు ఎన్ఆర్ఇజీఏ మరియు ఎంఎన్ఆర్ఈజీఏ వంటి పథకాల నుండి డబ్బు కూడా నేరుగా ప్రజల ఖాతాలకు చేరుతోంది ఈ అది కూడా ఈ జెండర్ ఖాతా వల్లే సాధ్యమైంది అయితే గతంలోనైతే కొంతమందికి అయితే అకౌంట్ లేకుండే ఏంటిది మనకు బ్యాంక్ అకౌంట్ కూడా లేనటువంటి ప్రజలైతే చాలా మంది ఉండే తర్వాత ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అయితే ఈ జీరో అకౌంట్ను తీసుకురావడం వలన అయితే ప్రతి ఒక్కరికి ఇప్పుడైతే తొంభై ఏళ్ళు నిన్నటువంటి ముసరులకు కూడా జన్ అకౌంట్లు అయితే ఉన్నాయి అది కేవలం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చెప్పడం వలన చాలా మంది అయితే అకౌంట్లు అయితే ఓపెన్ చేసుకున్నారు ఇదైతే ఉన్న వాస్తవమే రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థతో సామాన్యులను ఎలా అనుసంధానం చేయాలనేది మొదటి నిర్ణయం ఇందుకోసం ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రధానమంత్రి జన్ ధన్ యోజనను ప్రారంభించింది దీని ద్వారా పేదలలోని పేదలు కూడా జీరో తో బ్యాంకు ఖాతాను తెరవచ్చు దీని తర్వాత ప్రత్యక్ష బ్యాంకు బదిలీ డిపిటి ద్వారా నేరుగా లబ్దిదారులను సామాజిక భద్రతా పథకాల ప్రయోజనాలను కూడా వర్తింపజేయచ్చు అయితే మనకు రెండు వేల పద్నాలుగులో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అప్పుడు ఏర్పడదు కదా సో అప్పుడు ఏంటంటే వాళ్ళు కింది స్థాయి నిరుపేదలకు కూడా మనము ఏదైనా పథకం అమలం ఏంటి పథకం మనము ఇంప్లిమెంటేషన్ చేయాల్సి వచ్చినప్పుడు బ్యాంక్ నుంచి మనం అమౌంట్ అన్నప్పుడు వాళ్లకు అకౌంట్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు ఏంది బ్యాంకులకు సామాన్య ప్రజలకు కూడా అనుసంధానం చేసేటువంటి దానికోసమే ప్రారంభించబడిందే ఈ జన్ ధన్ యోజనటువంటి పథకం అని చెప్తున్నారు అదేవిధంగా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన యొక్క లక్ష్యం దేశంలోని బ్యాంకులకు అణగారిన వర్గాలను బ్యాంకింగ్ వ్యవస్థలో చేర్చడము దీని ద్వారా ఈ వ్యక్తులను సేవింగ్ బ్యాంక్ ఖాతాలను తెరవడము వారి రుణాలు అందించే మార్గాన్ని సులభతరం చేయడము మరియు బీమా మరియు పెన్షన్ సౌకర్యాలు కల్పించడం లక్ష్యం ఈ పథకం కింద ప్రభుత్వ ఖాతా తెరిచే వారికి జీరో బ్యాలెన్స్తో బ్యాంకుతో బ్యాంకులో ఖాతా తెరవగలిగే వెసులుబాటు కల్పించింది దీనికి ఎలాంటి ఐడెంటిఫై అవసరం లేదు ప్రభుత్వ లెక్కల ప్రకారం దీని లబ్దిదారుల సంఖ్య ఇప్పుడు యాభై ఆరు కోట్లకు చేరింది అయితే ఎటువంటి మనకు ఐడెంటిటీ ప్రూఫ్ లేకుండా డైరెక్ట్ మనం వెళితే మనకు జీరో అకౌంట్ అంటే ఎటువంటి చార్జి లేకుండా మనకు నార్మల్గా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ప్రస్తుతం అయితే మనకు ఒక వెయ్యి రూపాయలు అయితే అవుతుంది అట్లాంటిది ఏం లేకుండా డైరెక్ట్ మనకు జీరో బ్యాలెన్స్ తో అయితే అకౌంట్లు ఓపెన్ చేశారు ప్రస్తుతం దాని సంఖ్య ఎంత ఉన్నట అంటే జీరో అకౌంట్లు ఉన్నటువంటి వాళ్ళు యాభై ఆరు కోట్లకు చేరిందట దేశం మొత్తం భారతదేశం మొత్తం మీద యాభై ఆరు కోట్ల జీరో అకౌంట్లు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు జన్ ధన్ ఖాతాలో జమ చేసిన మొత్తానికి వడ్డీ లభిస్తుంది జన్ ధన్ యోజన కింద లక్ష ప్రమాద బీమా ముప్పై వేల జీవిత బీమా కూడా లభిస్తుంది ధన్ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ఎలాంటి పరిమితి లేదు ధన్ యోజన కింద లబ్దిదారుడు ఖాతాలో పదివేల డ్రాఫ్ట్ సౌకర్యం కూడా పొందుతారు ఓవర్డ్రాఫ్ట్ అనేది స్వల్పకాలిక రుణ ఆప్షన్ ఇది ఖాతాదారులను అత్యవసర ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడేయడానికి అనుమతిస్తుంది ఈ ఖాతా కలిగిన ప్రతి ఒక్కరికి పది ఒక్కరు తీసుకోవచ్చు అయితే ఎవరికి వస్తుందట అంటే ఈ యొక్క జన్ ధన్ యోజన ఖాతా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు పదివేలు రూపాయలు అయితే మనకు బ్యాంకు నుంచి అయితే రావడం జరుగుతుందని చెప్తున్నారు అయితే ఏందంటే మనకు ఈ బ్యాంకులో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ అయితే ఏం లేదు ఈ ఖాతాలు ఎందుకు అనంటే మనం తీసేటప్పుడే మనం జీరో బ్యాలెన్స్ తీసాం కాబట్టి మనం జీరో బ్యాలెన్స్ ఉన్నా కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు మనకు అత్యవసర సమయంలో మనకు బ్యాంకులు ఓవర్ డ్రాఫ్ట్ కింద మనకు పదివేల రూపాయలు అయితే ఇస్తాయట తప్పకుండా ఎవరికైతే అత్యవసర పరిస్థితులు ఉంటాయో వాళ్ళు జన్ ధన్ యోజన ఖాతా ఉంటే తప్పకుండా మీరు ఏ బ్యాంకులో వేసుకున్నారో ఆ బ్యాంకులోకి వెళ్ళినట్లయితే మీకు పదివేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది దీనితో పాటు జన్ధన్ ఖాతా తెరిచిన తర్వాత లబ్ధిదారుడికి రూపే డెబిట్ కార్డు కూడా లభిస్తుంది దీని ద్వారా కూడా రెండు లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ లభిస్తుంది అంతేకాకుండా వీరికి లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా లభిస్తుంది అకౌంట్ కలిగిన వారు ఆకస్మితంగా మరణిస్తే వారి కుటుంబానికి ఈ డబ్బులు లభిస్తాయి అయితే ఈ ఖాతా వల్ల చాలా లాభాలు ఉన్నాయి ఏంటంటే ఈ ఖాతా తెరిచిన తర్వాత మనకు రూపే డెబిట్ కార్డు ఇస్తారు ఒకవేళ కనుక మనకు ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేసిరో వాళ్ళు అంటే జరగదు కానీ ఒకవేళ జరిగేది ఉంటే ఏంటి యాక్సిడెంట్ గానీ ఏమైనా జరిగితే ఖచ్చితంగా వాళ్లకు రెండు లక్షల వరకు అయితే ప్రమాద బీమా కవరేజ్ అని చెప్పేసి చెప్తున్నారు అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే మనము దీనికి ఆధార్ కార్డు లింకు చేసుకుని వాళ్ళు ఈ ప్రయోజనాలను పొందలేరు ఇగో ఇది మెయిన్ అన్నమాట దీనికి జన్ ధన్ యోజన ఖాతాకు ఆధార్ కార్డు కనుక లింక్ చేసుకోకపోతే ఈ ప్రమాద బీమా కింద వచ్చేటువంటి రెండు లక్షల రూపాయలను అయితే పొందలేరు ఇప్పటి వరకు జన్ధన్ ఖాతా ఓపెన్ చేయకపోతే మొదట ఆ సమీప బ్యాంకు కు వెళ్లి లేదా పోస్టాఫీసులో కూడా ధన్ ఖాతాను తెరవచ్చును ఇందుకోసము పాన్ కార్డు ఆధార్ కార్డు తప్పనిసరి దీనితో పాటు ఆన్లైన్ మాధ్యమం ద్వారా కూడా ధన్ ఖాతాను తెరవచ్చును అయితే మనం ఒకవేళ ఎవరైనా ఇంకా కూడా ఈ ధన్ ఖాతాను ఓపెన్ మీ సమీపంలో ఉన్నటువంటి బ్యాంకు పోస్ట్ పోస్టాఫీసు గాని మీరు ఏది ఒక పాన్ కార్డు ఉండి ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే మీకు ఓపెన్ చేస్తారు దాని ద్వారా చెప్పే కదా ఇందాక డెబిట్ కార్డు వస్తుంది అది లైఫ్ ఇన్సూరెన్స్ కూడా కవరేజ్ అన్నమాట ఇంకా ఎవరైనా ఈ జందన్ ఖాతాను తెరవకుండా అయితే మీరు వెంటనే వెళ్లి తెరవండి దీని చాలా లాభాలు అయితే ఉన్నాయి మనకు ఎందుకంటే మన డబ్బులు అయితే ఏం కట్టనవసరం అవసరం లేదు డైరెక్ట్ వెళ్తే మనకైతే ఖాతా ఇచ్చేస్తారు ఓపెన్ చేస్తారు మనకు డెబిట్ కార్డ్ వస్తుంది దాని ద్వారా మనకు ఇప్పుడు ఏంటంటే మనకు ఇన్సూరెన్స్ అంటే మనకు కడితేనే మనకు ఇన్సూరెన్స్ అవంతా కవరేజ్ అవుతుంది అట్లా కాకుండా మనకు ఈ అకౌంట్ ఓపెన్ చేస్తే తప్పకుండా మనకు రెండు లక్షల ప్రమాద బీమాలు అయితే వస్తాయని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు కాబట్టి ఇంకా ఇప్పటివరకు ఎవరికైనా ఈ జన్ధన్ యోజన ఖాతా లేని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి అయితే మీరు చేసుకోవచ్చు ఇంకో కేంద్ర ప్రభుత్వము ఆర్థిక సాయం అందించాలని అనుకున్నప్పుడు దేశం మొత్తం మీద ఈ జన్ధన్ ఖాతాల ద్వారానే అందించడం జరుగుతుంది మొన్న మనకు కరోనా మహమ్మారి వచ్చినప్పుడు ఈ జన్ధన్ ఖాతా ఉన్న వారికి తప్పకుండా వాళ్ళకైతే కేంద్ర ప్రభుత్వం అయితే ఆర్థిక సాయం చేయడం జరిగింది అది అందరికీ మనకు తెలిసిన విషయమే ఇంకా ఇలాంటిది ఏమైనా జరిగినప్పుడు మనల్ని ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏమైనా పథకాలు కూడా ఈ జన్ ధన్ యోజన ఖాతాలు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం తప్పకుండా సాయం అయితే అందుతుంది కాబట్టి ఇప్పటికైనా ఎవరికైనా లేనటువంటి వాళ్ళు ఉంటే వెంటనే వెళ్లి మీరు జన్ ధన్ ఖాతానైతే మీ సమీపంలో ఉన్న బ్యాంకులో లో గానీ పోస్ట్ ఆఫీసులో గానీ ఓపెన్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ